అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 18th March మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఈలోపు మీరు ఇక్కడ చూస్తున్నారు 2 డేస్ రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్, అంటే 2 డేస్ పాటు మా టీంతోనే ఉండే విధంగా, అంటే శేషు గారితో పర్సనల్గా శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఒక 1.5 డే అక్కడే రెసిడెన్షియల్గా మీకు అకామిడేషన్ ఇచ్చి అక్కడే మీకు ఫుడ్ ఏర్పాట్లు, సో ఫుల్ లెంత్ మీకు అక్కడ కమ్యూనికేట్ చేసే విధంగా, ఫుల్ లెంత్గా మీరు అనలిస్ట్తో ఇంటరాక్ట్ అయ్యే విధంగా చాలా అంశాలు ఈ 2 రోజుల పాటు డిస్కషన్లో ఉంటాయి. వివిధ బిజినెస్ మోడల్స్ మీద ఇన్డెప్త్ ఇన్సైట్స్, అలాగే ఒక బిజినెస్ని ఎలా మనం గుర్తించాలి, ఒక ప్రమోటర్ ఆలోచన ఏ విధంగా మనం తీసుకోవాల్సిన అవసరం, లేదా బిజినెస్లో చేంజెస్ని మనం ఎలా గుర్తించాలి, అంటే జస్ట్ గోయింగ్ బై ద బుక్స్ కాకుండా, అంటే ఈపీఎస్ చూస్తేనో, పీఈ చూస్తేనో, లేకుంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తేనో, మార్జిన్స్ చూస్తేనో మనం బిజినెస్ని గుర్తుపడతామా, దానికంటే మించి ఇంకా ఏమేమి మనం ఒక బిజినెస్ని ఐడెంటిఫై చేయాలంటే చూడాలి, ఒక చిన్న బిజినెస్ని అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న బిజినెస్ని, పొటెన్షియల్ ఉంది అన్న బిజినెస్ని ఎలా గుర్తించాలి, ఇలా చాలా అంశాలని మనం ఈ 30-31 2 రోజుల పాటు జరిగే రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్లో మనం డిస్కస్ చేద్దామని భావిస్తున్నాము. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. బట్ యాజ్ ఆఫ్ నౌ హెచ్ఎన్ఐ క్లయింట్స్కి మాత్రమే దీన్ని మనం చేయాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నాం, ఎందుకంటే రిస్ట్రిక్టెడ్గా మ్యాక్సిమం 20-25-30 పీపుల్ మాత్రమే ఇందులో అకామిడేట్ చేసే విధంగా మన ఆలోచన ఉంది. సో ఆసక్తి ఉన్నవాళ్ళు మన టీంని కాంటాక్ట్ చేయండి. ఇక ఏషియన్ మార్కెట్స్ పరంగా ఒకసారి చూస్తేనేమో, ఏషియన్ మార్కెట్స్లో మనకి నికాయ్ 2% పైన లాభాలతో ట్రేడ్ అవుతుంది, కాస్పి లాభాలతో ట్రేడ్ అవుతుంది, హాంకాంగ్ కొద్దిగా వీక్గా ఉన్నప్పటికీ బట్ మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత చూసాం. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ పెరుగుతోంది, $86 వరకు మనం వెళ్ళడం చూస్తున్నాం, ఇది కొద్దిగా మనం గమనంలో పెట్టుకోవాలి. గోల్డ్ $2,155 దగ్గర ట్రేడ్ అవుతుంటే, క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ 67,700 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మోస్ట్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్దగా మన మార్కెట్స్ని ప్రభావితం చేసేంత నెగిటివ్ వార్తలైతే ఏమీ లేవు. పుతిన్ విన్స్ రష్యా ఎలక్షన్ ఇన్ ల్యాండ్ స్లైడ్ విత్ నో సీరియస్ కాంపిటీషన్. సో అదొకటి రష్యా నుంచి వస్తున్న ఒక మేజర్ అప్డేట్ ఇది. వన్ ఏ రికార్డ్ పోస్ట్ సోవియట్ ల్యాండ్ స్లైడ్ ఇన్ రష్యాస్ ఎలక్షన్ ఆన్ సండే, సిమెంటింగ్ హిస్ ఆల్రెడీ టైట్ గ్రిప్ ఆన్ పవర్ ఇన్ విక్టరీ. హీ సెడ్ షోడ్ మాస్కో హ్యాడ్ బీన్ రైట్ టు స్టాండ్ అప్ టు ది వెస్ట్ అండ్ సెండ్ ఇట్స్ ట్రూప్ ఇన్ టు యుక్రెయిన్. సో యుక్రెయిన్లో ఆయన చేస్తున్న యుద్ధకాండని, దమనకాండని వెస్ట్కి, అంటే పూర్తిగా ఏకీకృతం చేసి వెస్ట్కి తాను వ్యతిరేకంగా పోరాడుతున్నాను, బలంగా నిలబడుతున్నాను ఒక సంకేతాన్ని జనాలు ఇచ్చిన తరుణంలో జనాలు కూడా ఆయన చర్యలను ఏకీభవించారు, ఆయనకు మద్దతుగా నిలిచారు. స్టాక్స్ పరంగా చూస్తేనేమో రైల్టెల్ 352 crore ఆర్డర్స్ గెలుచుకుంది బీఎంసీ నుంచి, అదాని స్టాక్స్ గ్రూప్ స్టాక్స్లో దాదాపు ఎనర్జీ, ఎయిర్పోర్ట్స్, ఇలా వివిధ రంగాల్లో 120,000 crore రూపాయల మీద పెట్టుబడులు పెట్టబోతున్నట్టు అదాని గ్రూప్ సంస్థలు యాజమాన్యం వెల్లడించింది. టాటా గ్రూప్ చెందిన ఇండియన్ హోటల్స్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ని 50 ప్రాంతాల్లో 50 సెంటర్స్ ఇండియా మొత్తం తెరవాలనే లక్ష్యంతో ఉంది. డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ శంకా బెనర్జీని సీఈఓగా నియమిస్తూ రీడిజిగ్నేట్ చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. కేపీఏ గ్రీన్ ఎనర్జీ సక్సెస్ఫుల్ బిడ్డర్గా నిలిచింది 100 MWAC సోలార్ పవర్ ప్రాజెక్ట్కి మహారాష్ట్రలో. టోరెంట్ పవర్కి 300 MW విండ్ సోలార్ సంబంధించి ప్రైజ్ 3.65 పర్ కిలోవాట్ తీసుకుంటూ 25 ఇయర్స్ పాటు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. జైడస్ లైఫ్కి USFDA నుంచి 180 డేస్ కాంపిటేటివ్ జనరిక్ థెరపీ ఎక్స్క్లూజివిటీని వాళ్ళు తెచ్చుకున్నారు. డ్రోన్ ఆచార్య ఇండియన్ ఆర్మీకి డ్రోన్స్ సప్లై చేయబోతుంది జమ్మూ కాశ్మీర్లో. అండ్ HALకి దాదాపు 2,900 crore ఆఫ్ కాంట్రాక్ట్. SJVN కి 200 MW సోలార్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది. స్టాక్స్ పరంగా ఇవన్నీ మనం డిస్కస్ చేసాము. ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో డిఎంకే లిస్ట్ ఫ్యూచర్ గేమింగ్ మెగా ఇంజనీరింగ్ యాజ్ టాప్ డోనర్స్. సో టాప్ డోనర్స్గా మెగా ఇంజనీరింగ్ అండ్ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ రెండు ఉన్నాయి. ఈ ఫ్యూచర్ గేమింగ్, మెగా ఇంజనీరింగ్ రెండు అన్ని ప్రధాన పార్టీలకి భారీ ఎత్తున నిధులు అయితే ఇచ్చాయి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజయాత సమస్తం పరపీడా పరాయణత్వమని శ్రీశ్రీ గారు అన్నట్టు, ఏ పార్టీ చూసినా ఏ చూసినా దేనికి మినహాయింపు కాదు, హ్యాండ్ ఇన్ గ్లో అన్నీ. సో దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనం అంత మంచిది. ఇక మెగా ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ ఎంత పేరు వినపడే కొద్దీ అంత ఎలక్ట్రా మీద దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది కొద్ది రోజుల పాటు. బట్ ఇది తాత్కాలికమే కానీ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే, ఏదేది క్లోజ్డ్ అయితే కాదు. సో పార్టీలకు వెళ్ళి విరాళాలు ఇస్తారు, దానికి తగ్గట్టుగా ప్రయోజనాలు ఎంత కొంత పొందుతూ ఉంటారని చెప్పి. బ్రీచ్ ఆఫ్ 21,900 మీ ట్రిగ్గర్ ఫర్దర్ వీక్నెస్. నిఫ్టీ 21,900 పాయింట్ దిగువకి కనుక వచ్చినట్టయితే అప్పుడు కొద్దిగా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఇండెక్స్ పక్కన పెడితే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉంది. దాన్ని మనం పెట్టుకోవాలి, అంటే మన పోర్ట్ఫోలియో ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ స్ట్రెస్ టెస్ట్ తీసుకుంటున్నాయి కదా, మ్యూచువల్ ఫండ్స్ స్ట్రెస్ టెస్ట్ మనకు అవసరం ఉన్నా లేకపోయినా మన పోర్ట్ఫోలియోకి మన పోర్ట్ఫోలియో మనకు స్ట్రెస్ టెస్ట్. ఈ మార్కెట్స్లో మన పోర్ట్ఫోలియో ఎంత గట్టిగా నిలబడింది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. స్టాక్స్ విత్ నెగిటివ్ బయాస్, టాటా మోటార్స్, ఎంఎండ్ఎం, ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, సెయిల్, టాటా స్టీల్, పిఎఫ్సి, బయోకాన్, ఇవన్నీ కూడా డిఎల్ఎఫ్, ఇవన్నీ నెగిటివ్ బయాస్తో ఉంటే ఎఫ్ఎంసీజీ ఫార్మా కొద్దిగా ప్రొటెక్షన్ ఇవ్వచ్చని చెప్పి. అలాగే నిఫ్టీ హ్యాస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అట్ 22,200 అండ్ 22,300 అనేది ఒక అప్డేట్. 22,300 పైన మార్కెట్స్ స్థిరంగా క్లోజ్ అయినప్పుడు మాత్రమే అని ఒక పాజిటివ్ బయాస్ కింద చూడవచ్చు అనేది అనలిస్ట్ చెప్తున్నమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా తమ తమ వ్యూస్ని ఇక్కడ ఇచ్చింది. ఒకసారి ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే ఒకసారి పాస్ చేసుకుని మీరు చూడవచ్చు. బై బీఈఎల్ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 210 విత్ సపోర్ట్ ఆఫ్ 180, బై జేకే సిమెంట్స్ విత్ టార్గెట్ ఆఫ్ 4,500 స్టాప్ లాస్ ఆఫ్ 4,000, బై ఇండియా సిమెంట్స్ విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 230 అండ్ స్టాప్ లాస్ ఆఫ్ 198, బై బలరాంపూర్ చినీ ఆఫ్ 380 విత్ స్టాప్ లాస్ ఆఫ్ 350. ఇది ప్రభుదాస్ లీలాధర్ చెప్తున్న స్టాక్ అప్డేట్స్ అండ్ టార్గెట్స్. అండ్ నాట్ థియేట్రిక్స్ మీనింగ్ఫుల్ కంటెంట్ టు డ్రైవ్ ఫార్చ్యూన్స్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఫిలిం ఇండస్ట్రీలో ఓటీటీ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుంది వీళ్ళకి. బట్ ఇతర మార్కెట్స్లో ఇతర దేశాలతో పోలిస్తే మంది కొద్దిగా భిన్నమైన మార్కెట్ అని మనం అనుకుంటూ వచ్చాం. ఓటీటీలకి పెద్దగా జనాలు ఆసక్తి చూపించకపోవచ్చు, సినిమాలు మంచి సినిమాలు వస్తాయని. బట్ ఈ డేటా బట్టి చూస్తే 2000 అంటే మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్ పోయినప్పటికీ కూడా, బట్ స్టిల్ ఇంకా జనాల్ని పూర్తి స్థాయిలో మార్కెట్ సినిమా థియేటర్స్కి రప్పించడానికి మనం అంత సుముఖంగా ఉన్నామా, సంసిద్ధంగా ఉన్నామా, నిజంగా అంత జనాలు వస్తున్నారా అంటే ఈ నెంబర్స్ని బట్టి చూస్తేనేమో రాలేదని చెప్పుకోవచ్చు. 2019లో 11,400 ఉన్నది, 22లో 11,000, 23లో మనకి ఇంకా స్టిల్ 12,300 పెద్ద గ్రోత్ అయితే ఏమీ యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. ఎంటర్టైనింగ్ కంటెంట్, ఒక స్ట్రాంగ్ కంటెంట్ వస్తే తప్ప సినిమా స్టాక్స్ ఆర్ ఎగ్జిబిటర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మనకి అంత గొప్ప ఇది ఉండేటేం కనిపించట్లేదు. బాండ్ యీల్డ్స్ లైక్లీ టు స్పైక్ యాజ్ స్టేట్స్ లైన్ అప్ రికార్డ్ బారోయింగ్స్. సో భారీ ఎత్తున అప్పులు తీసుకొని సంక్షేమ కార్యక్రమాలకి చేపడుతున్న తరుణంలో బాండ్ ఈల్డ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక 4 పిఎస్సి స్టాక్స్ని ఆర్పి గారు చెప్పారు, తన వీడియోలు చూడండి. ఏ స్టాక్స్ పిఎస్సి స్టాక్స్ నుంచి ఇప్పుడు బయటపడాలి, నిజంగా అలా పీక్ ఏ లెవెల్లో కొన్నారు, ఆ లెవెల్ని బ్రీచ్ చేసి స్టాక్ పడిపోతే మనం ఏం చేయాలి అన్న అంశాలు కూడా 4 పిఎస్సి స్టాక్స్ గురించి చెప్పారు. ఒకసారి క్లియర్ కట్గా వీడియో అయితే చూడండి. అండ్ ఆ స్టాక్స్లో మళ్ళీ ఏదైనా భయంగా ఆపర్చునిటీ ఉందా అన్న అంశాలు కూడా వివరించారు. ఇవాళ నుంచి 100 డేస్ మెంటార్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే ఉపయుక్తమైన ప్రోగ్రామ్ ఇది. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మారడానికి చాలా బెనిఫిట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. బిజినెస్ అంటే ఫస్ట్ పేజ్ ఎలక్ట్రల్ బాండ్స్ ఆగా ఓంట్ స్వే ఓటర్స్. సో ఓటర్స్ని ఇది ఎంత మాత్రం ప్రభావితం చూపబోదని మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనేం లేదు. స్మాలర్ టౌన్స్ ద నెక్స్ట్ పిట్ స్టాప్ ఫర్ కార్ మేకర్స్. హైర్ అప్రెంటిసెస్ గవర్నమెంట్ నోటీస్ టు 180,000 ఫర్మ్స్. సో ఫస్ట్ పేజ్ ఇది. మెల్ డౌన్ ఇన్ ఇండియా స్మాలర్ స్టాక్స్ సీన్ యూరింగ్ డిప్ బయర్స్ టు మార్కెట్. సో స్మాల్ క్యాప్ స్టాక్స్ పడిపోతున్నప్పుడు, స్మాల్ క్యాప్ ఇండెక్స్ పడుతున్నప్పుడు జనాలు మళ్ళీ మెల్లిగా వాటిని కొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ లోయర్ అంటే ఈ డిప్ అనేది ఎంతవరకు, ఏ లెవెల్స్ దగ్గర మనం ఒక స్టాప్ అనేది పెట్టుకోవాలి, అంటే పడుతున్నప్పుడల్లా మనం కొనుక్కుంటూ వెళ్తే ఆ పడడం అనేది ఎంతవరకు అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఇది. సో ఆ పిట్ స్టాప్ అనేది, సో కొన్ని ఒక ఊబి ఉంటుంది, ఆ ఊబిలో లోపలికి వెళ్తున్న కొద్దీ వెళ్ళిపోతూనే ఉంటాం. ఒక్కొక్కసారి మళ్ళీ బయటికి రావడం అనేది మనకు పట్టు చెక్కనంత వరకు లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం కొద్దిగా ఎక్కడో ఒక చోట స్టాప్ లాస్ లాంటిది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. సెబిట్ ఇంట్రడ్యూస్డ్ సేమ్ డే సెటిల్మెంట్ ఫర్ 25 స్టాక్స్, అదొక అప్డేట్. అలాగే
మనకి మార్కెట్ అనేది లిక్విడిటీ క్రంచ్ క్యాష్ షాడో. ఇక్కడ లిక్విడిటీ క్రంచ్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అండ్ దీనితో మనకి ఇయర్ ఎండ్ కాబట్టి ఇయర్ ఎండ్లో కొంతమంది లాస్ బుక్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి లాస్ బుక్ చేసుకోవడము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కొనుగోలు చేయడం లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ట్రేడర్స్ ఎస్పెషల్లీ క్యాపిటల్ గెయిన్స్ కోసం తప్పించుకోవడానికి అలాంటి ఎఫెక్ట్ కూడా మార్కెట్ మీద కనిపించే అవకాశం ఉంది. అండ్ ఐపీఓ ఈ మధ్య వచ్చిన 3 ఐపీఓస్, గోపాల్ స్నాక్స్, జీజే కెమికల్స్, ఆర్కే స్వామి, అన్నీ కొద్దిగా బలహీనంగా మార్కెట్స్లో ఉండడం కూడా కొద్దిగా ఐపీఓ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశాన్ని అయితే మనం పూర్తి స్థాయిలో కొట్టిపారేయలేము. సన్ఫార్మా ఈ స్పెషాలిటీ సెగ్మెంట్లో యుఎస్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండియన్ మార్కెట్ మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టడము, రాబోయే రోజుల్లో మార్జిన్స్ పెరిగేందుకు వీళ్ళకి స్కోప్ ఉంది. అండ్ కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఈపీఎస్ని అలాగే టార్గెట్ ప్రైజెస్ని పెంచాయి. బట్ ఇక్కడ నుంచి ఒక 100 to 150 రూపాయల మేర స్టాక్లో ఒక అప్సైడ్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక అప్డేట్. 24-25 పోలిస్తే ఆపరేటింగ్ మార్జిన్ దాదాపు 28%, 25-26 30% దాకా మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక అప్డేట్. ఇక్కడ పీఈ పరంగా ఇదే పీఈలో కొనసాగితే, అంటే ఇదే మొమెంటంలో కొనసాగితే ఈ పీఈ దగ్గర స్టాక్ ఉండవచ్చని, బట్ లాంగ్ టర్మ్ కోసం స్టాక్ను అక్యుమిలేట్ చేసుకోవచ్చు అనేది విత్ బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట. వాటర్ క్రైసిస్ ఇన్ బెంగళూరు ఏ బిగ్ ఛాలెంజ్ సేస్ ఇండస్ట్రీ ప్లేయర్. బెంగళూరులో పరిస్థితి చాలా 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 తీవ్రంగా ఉంది. సో బెంగళూరులో నిజంగా పరిస్థితి అంటే పేపర్స్ని బట్టి చూస్తే, చదవడం బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. సో బెంగళూరులో కూడా మనకి చాలామంది వ్యూవర్స్ ఉన్నారు, అక్కడ పరిస్థితి ఏంటో ఒకసారి ఉంటే కామెంట్ చేయండి. సో మేబీ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఎస్పెషల్లీ శోభ కానీ ప్రెస్టేజ్ కానీ వీటి మీద ఇంపాక్ట్ కనబడే అవకాశం ఉంది, ఎందుకంటే మేజర్గా బెంగళూరు బేస్ చేసుకుని వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉండవచ్చు. బికాజ్ అక్కడ క్రైసిస్ ఏందో ఒక్కసారిగా ఇది పూర్తయ్యే ఇది కూడా కాదు కాబట్టి. అండ్ ఎఫ్పిఐస్ దాదాపు 40,000 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్ చేశారు మన మార్కెట్స్లో. మ్యాక్రో స్ట్రాంగ్గా ఉన్నాయి, బట్ స్టిల్ మ్యాక్రో సంగతి పక్కన పెడితే, మైక్రో సంగతి పక్కన పెడితే క్వాలిటీ స్టాక్స్లో ఉన్నామా లేదా అన్నదే ఒకటే అంశం. అదొక్కటే మీరు గట్టిగా మైండ్లో ఫిక్స్ అవ్వండి. అండ్ వివిధ 12 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి ఫిబ్రవరిలో దాదాపు 100 కోట్ల రూపాయల మేర అవుట్ఫ్లో వస్తుంది. రిడెంప్షన్ ప్రెషర్ రానంత వరకు మన మార్కెట్స్కి ఇబ్బంది ఏం లేదు. సో ఎప్పుడైతే రిడెంప్షన్ ప్రెషర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం కొద్దిగా భయపడాలి, ఆ అంశాలు మనం గమనిస్తూ ఉండాలి. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.